நித்யானந்தம் பரமச நித்யானந்த சுவாமி வாரி ஆசீசுக்கு இதி மா நித்ய சர்வ மங்களானந்த ఇవాళ స్వామిజీ సత్సంగంలో ప్యూర్ గురించి మాట్లాడారు. సో అది కొంచెం షేర్ చేద్దాం అనుకున్నాను. దాని గురించి మామూలుగా భయం అంటే అందరికీ తెలుసు, ఏదో మామూలుగా పాములు పురుగులు ఇట్లాంటి వాటి మీద భయము. చిన్నపిల్లలకేమో కరోనా అయితే పిచ్చివాళ్ళు ఎత్తుకుపోతారు, చికెన్ మాడినపోతే అట్లాంటి చెప్పి మనం చాలామంది పెంచుతారన్నమాట మన పెద్దవాళ్ళు. సో ఇదేమో నార్మల్ భయం, ఇదొక న్యాచురల్ ఎమోషన్, ఇది ఒక న్యాచురల్ ఎమోషన్, ఇదేమో హీలబుల్ అన్నారు. బట్ ఈ కాలంలో ఏమైందంటే ఈ న్యాచురల్ ఎమోషన్ని మన ఇంకొక లెవెల్, దాని అడ్వాన్స్ లెవెల్లో తీసుకెళ్తున్నాం అన్నమాట. భయం గురించి భయం అన్నమాట, భయం భయం మనం ఏది గురించి భయపడుతున్నామో దాని గురించి ఇంకొక భయం అది వస్తుందేమో. పాము గురించి అంటే భయం అనుకోండి, పాము చూస్తే భయపడటం న్యాచురల్, పాము లేకుండానే పాము ఉంటుందేమో, ఉంటే ఇది అట్లానేమో, పాము ఉంటే ఏమిటి, ఇట్లాంటి విజువలైజ్ చేసి ఆ భయాన్ని పెంచుకోవటం అది ఫోబియా అవుతుంది అన్నమాట. అని ఫోబియా అంటారు, ఫియర్ స్క్వాడ్, ఫియర్ మీద ఫియర్, ఇది ఫోబియా. సో ఇదేమో సొఫిస్టికేటెడ్ లైఫ్స్ అని ఈ కాలంలో వచ్చిన ఒక మెంటల్ ఎమోషనల్ థాట్ బేస్డ్ బిహేవియర్. దీనికి మామూలుగా బయట ఏమో ట్రీట్మెంటే ఉంది, కానీ దాన్ని హీల్ చేసేది ఏమీ లేరు. సో స్వామీజీ అంటా ఉన్నారు, హౌ మన లైఫ్ స్టైల్లో ఆ సింపుల్ నుంచి మనం ఇంకొక లెవెల్లో తీసుకెళ్ళినప్పుడు ఇట్లాంటి ఫోబియాస్ డెవలప్ అవుతాయి. ఈ ఫోబియాస్ ఏమో దే నాట్ న్యాచురల్ ఇమోషన్స్ కాబట్టి దే ఆర్ నాట్ ఈజీలీ హీలబుల్, బట్ దే ఆర్ ఓన్లీ ట్రీటబుల్ అవుట్ సైడ్ వరల్డ్. బట్ ఇప్పుడు స్వామీజీ ఇచ్చే టెక్నిక్స్ మెథడ్స్ అప్లై చేస్తే ఎవ్రీథింగ్ ఫోబియాస్ ఫియర్స్ అన్నిట్లో నుంచి బయటకు రావచ్చు. లివింగ్ ఎన్లైటన్మెంట్ అని ఒక బుక్, లైక్ బైబిల్ లాగా ఉందన్నమాట ఇంగ్లీష్లో, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ హ్యాస్. దాంట్లోనేమో అన్నిటికీ ఇట్లాంటి చిన్న విషయాల కాడి నుంచి మనం చిన్న అనుకుంటాం ఒక భయం అనేది, బట్ ఇదే మనని కాన్స్టెంట్గా మన మైండ్లో రన్ అవుతూ ఉంటే ఇట్ ఈస్ హారసింగ్ అవర్ మైండ్. మన ఎనర్జీ అంతా దాంట్లో స్పెండ్ అవుతుంది మనకి, కాన్షియస్గాను అన్కాన్షియస్గాను. సో దాంట్లో నుంచి బయటపడాలంటే దానికి టెక్నిక్స్, మెథడ్స్, టిప్స్ అన్నీ బ్యూటిఫుల్గా స్వామీజీ దాంట్లో లివింగ్ ఎన్లైటన్మెంట్ బుక్ అని, ఇట్ హ్యాస్ టూ వర్షన్స్, ఫుల్ వర్షన్ అండ్ కండెన్స్డ్ వర్షన్. ఈ ఫుల్ వర్షన్లో చూస్తే వీటన్నిటికీ మెథడ్స్ చాలా ఇచ్చారు ఆయన. మనకు కావాల్సిన మెథడ్ మనకి ఏది నచ్చిందో అది అప్లై చేసి ట్రై చేసుకుని యూ కెన్ ఎక్స్పీరియన్స్ గ్రేట్ రిలీఫ్ ఫ్రమ్ ఇట్లాంటి విషయాలని. బట్ దిస్ ఇస్ వన్ స్మాల్ కాంపోనెంట్ అనమాట. బట్ బేసిక్లీ ఏంటి, వాట్ ఇస్ బిహైండ్ దిస్, ఇదేమో కంపల్సివ్ థాట్ కరెంట్స్. థాట్ కరెంట్స్ అంటే ఒక ఆల్ ఒక థింకింగ్ ట్రెండ్, అది ఎప్పుడు మనకి అది ఎప్పుడు కంపల్సివ్ అవుతుంది అంటే మనం అడగకుండానే మన దాని గురించి ఆలోచించకుండానే కాన్షియస్గా అది ఆటోమేటిక్ పైలట్లో లాగా తిరుగుతూనే ఉంటుంది అని మైండ్. సో దాన్ని కంపల్సివ్ థాట్ కరెంట్ అంటాం. సిమిలర్లీ ఇప్పుడు కంపల్సివ్ బిహేవియర్ ప్యాటర్న్ అంటే ఏదో ఒక విషయం, ఇప్పుడు మామూలుగా అడిక్షన్ ఇస్ ఎక్స్ట్రీమ్ థింగ్, బట్ మామూలుగా కూడా మనం టీలు తాగటం, సింపుల్ ఎగ్జాంపుల్, అందరికీ జరిగే విషయం కాబట్టి చెప్తున్నాను టీ. ఇట్ నాట్ అ డెడ్లీ డిజీజ్ ఆర్ ఎనీథింగ్ ఆర్ ఎన్ అడిక్షన్, బట్ టీ లేకుండా నాకు పని జరగదు అనుకున్నప్పుడు ఏమైందంటే యు ఆర్ విక్టమైజ్డ్ బై ద నీడ్ ఫర్ టీ. ఇట్స్ అ కంపల్సివ్ బిహేవియర్ అనమాట, ఇట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ యాక్షన్. మీ ఆలోచన ఇప్పుడు యాక్షన్లోకి దిగింది. సో ఇవన్నీ ఏమిటంటే ఇవన్నీ ఉన్నంతసేపు మనకి రిలీఫ్ అనేది ఉంటుంది ఇన్సైడ్లో. ఇప్పుడు న్యాచురల్ స్టేట్ ఆఫ్ మన హ్యూమన్ ఏంటంటే పూర్ణత్వం, సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్, ఇంగ్లీష్లో కంప్లీషన్ అని చెప్పారు స్వామికి. ఈ కంప్లీషన్ స్టేట్లో నుంచి మనల్ని ఇట్లాంటి కంపల్సివ్ థాట్ కరెంట్స్ అండ్ కంపల్సివ్ బిహేవియర్ ప్యాటర్న్సే మనల్ని విడదీస్తాయి కంప్లీషన్ స్పేస్ నుంచి. అలానే ఇంటెగ్రిటీ, ఇంటెగ్రిటీ అంటే మనం ఒక మాట చెప్పామంటే అది నిలబెట్టుకోవటం. ఇప్పుడు మన పెద్దవాళ్ళని చూస్తే మన కథల్లో అన్నా లేకపోతే మన ఓన్ లైఫ్ స్టైల్, మన గ్రాండ్ పేరెంట్స్ అలానే చూస్తే ఒక మాట ఇచ్చారంటే వాళ్ళు ఇహ దానికి ప్రాణాన ఇస్తారనమాట. మాటకు అంత విలువ ఉండేది, దాన్ని ఇంటెగ్రిటీ అంటారు. ఆ ఇంటెగ్రిటీ అనేది ఒక తత్వం, కాస్మిక్ ధార్మిక్ వాల్యూ. సో దానికి ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తి వల్లనే మనం అన్నమాట మనం నిలబెట్టుకున్నప్పుడు మన మీద ఒక నమ్మిక, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి మనలో ఉన్నప్పుడు వాట్ ఎవర్ మనం చేసిన పనులని వీఆర్ ఏబుల్ టు అచీవ్ ఇట్ అనమాట, ఇట్ విల్ రిజల్ట్ ఇన్ సక్సెస్. సో
సో ఇట్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద లెవెల్ ఆఫ్ ఇంటెగ్రిటీ వి ఎగ్జిక్యూట్ ఇన్ అవర్ లైఫ్. సో మన ఆలోచిందే మన లోపల మనసులో ఉన్నదే మాట్లాడవాలి. మాట్లాడి మాట ఇచ్చిందే మాట ఇంకొకరికి ఇచ్చిన మాట మనకి ఇచ్చుకున్నా కూడా నిలబెట్టుకోవటం అనేది ఇంటెగ్రిటీ. మామూలుగా కామన్గా సోషల్ లెవెల్లో ఇప్పుడంతా అంటే మనం ఒక్కొక్కరికి మాట ఇచ్చామంటే దాన్ని ఒకటే మెయింటైన్ చేస్తాం. దట్ ఇస్ అ కామన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంటెగ్రిటీ. బట్ చాలా విషయాలు మనం మనకే చెప్పుకుంటాం. ఓ రేపటి నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తాను, ఓ రేపటి నుంచి ఆ విషయంకి వెళ్తాను, రేపటి నుంచి ఈ గుడికి వెళ్దాం, ఏదో ఒకటి. బట్ ఇదేమిటి, మనం మనకిచ్చిన మాట మనకి దానికి విలువ ఇవ్వం అనమాట. సో అది ఈజీగా బ్రేక్ చేస్తాం, అది మేము పెట్టుకోము. సో ఇది కూడా లాస్ ఆఫ్ ఇంటెగ్రిటీ. మనకు ఆ వాక్శక్తి అనేది ఉన్నప్పుడు దానికి ఆ శక్తి తగ్గుతుంది. దానివల్లనే మనకి అనుకున్నవన్నీ జరగపోవటం ఒక కారణం అనమాట. ఇవన్నీ మనకి న్యాచురల్గా ఎండోర్డ్ ఇన్నర్ పవర్స్, మన న్యాచురల్గా ఈ శక్తి ఉంది. అది మనం మెయింటైన్ చేసినంత వరకు ఆ శక్తి మనకి పనిచేస్తుంది. బట్ దాన్ని అబ్యూస్ చేసినప్పుడు ఇట్లా మనకు తెలియసో తెలియకో మనకి మోస్ట్లీ తెలియకే చేసినప్పుడు మనకి అవైలబుల్ శక్తి ఏమో మనకి పని చేయకుండా పోతుంది. బికాస్ ఇట్ లూజెస్ ఇట్స్ పవర్, ఇట్ ఇస్ స్ట్రెంగ్త్ అనమాట. సో దీన్ని ఎట్లా రిస్టోర్ చేసుకోవటం అంటేనే ఆ ప్రాసెస్ ఆఫ్ కంప్లీషన్, రిస్టోరింగ్ ఇంటెగ్రిటీ. ఇవే ఇంటెగ్రిటీ అనేది వన్ ఆఫ్ ఫోర్ తత్వ స్వామికి చెప్పారు. మనం టు ఎక్స్ప్రెస్ ద ఇన్నర్ పవర్స్ అండ్ లివ్ హ్యాపీ లైఫ్కి ఇంటెగ్రిటీ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ తత్వాస్ టు ఫాలో. సో దీని గురించి వాళ్ళు యాక్చువల్లీ సత్సంగ్ ఐమ్ గివింగ్ అ స్మాల్ సమరైజ్డ్ వర్షన్ మీకు. సో మీరందరూ సత్సంగ్ రోజు వాచ్ చేసి ఎంజాయ్ చేస్తున్నారని ఆశిస్తూ మళ్ళీ నేను కలుస్తాను మీతో. థ్యాంక్ యూ, నిత్యానందం.